శ్రీ మహాగణాధిపతయే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ సహజంగా ప్రతిమాసము యథావిధిగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది అయితే కొంతమందికి జరిగింది చెప్పినట్టుగా అని కొంతమందికి ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది మాకు ఏదో కాస్త మార్పు వస్తూ ఉంది గురువుగారు అని కొంతమంది కొంతమంది మీరేమో చెబుతున్నారు కానీ గురువుగారు మాకేమో కొంచెము ఇంకా ఆ యొక్క మంచి ఇది కనపడటం లేదు అనేటువంటి ధోరణితో రకరకాలగా అడగటం జరుగుతూ ఉన్నది అయితే మామూలుగా రాసుల ప్రకారముగా అయితే ఉన్న గోచార ఫలితాలను బట్టి యథావిధిగా బాగున్నవి బాగున్నవనే చెప్పాలి మిశ్రమ ఫలితాలుగా ఉండేటువంటివి మిశ్రమ ఫలితాలుగాను అధమ ఫలితాలు ఏమైనా ఉంటే వాటికి అనుకూలత చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరెవరు ఏ ఏ లగ్నంలో పుట్టారు తర్వాత వాళ్ళ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి కదా ఉంటుంది అందుకని మామూలుగా రాశి ఫలాలు అంటే ఒక రకముగా ఉంటాయిగా చేసి చెప్పటం అనేటువంటిది జరుగుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకాలకు వచ్చేసరికి వాళ్ళ లగ్న స్థితులు ఎప్పుడు పుట్టారు ఏ సమయంలో పుట్టారు ఈ రాశి వాళ్ళు ఫలానా రాశి వాళ్ళు అందరూ ఒకే సమయానికి ఒకే లగ్నంలో పుట్టి ఉండరు కదా అందువలన కొన్ని తేడాలు వస్తూ ఉంటాయి వాళ్లకు జరగాల్సినటువంటివి కూడా కొంచెముగా జరగటము కొంతమందికి అనుకున్నది అనుకున్నట్టుగా ముందే రావటము కొంతమందికి వచ్చేటువంటి సూచనలు తెలియచేయటము ఇలా అనేక రకాల విధాలుగా ఉంటాయండి అంతే కానీ ఏది ఏమైనా జరగడము మాత్రము తథ్యం ఏదైతే చెబుతున్నామో అవే ఎక్కువ శాతముగా ఫలితాలుగా చూపించబడతాయి అది మీరు ఆలోచన చేయాలి ఎప్పుడూ కూడా అది తెలుసుకుంటారు అని సూచనప్రాయముగా తెలియజేస్తూ ఇక రాసుల విషయానికి వద్దాం ధనుస్సు రాశి వారికి డిసెంబర్ ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ధనుస్సు రాశి వారికి కొంతవరకు అనుకూలముగానే ఉన్నది అని తెలియజేస్తున్నాను ఎందుకు అంటే ధనుస్సు రాశికి కానీ ధనుర్ లగ్నానికి కానీ అధిపతి అయినటువంటి గురువు గురువుతో రాహువు ఉన్నటువంటి దాని వలన ఇంతవరకు ఇవ్వవలసినటువంటి యోగాలను ఇవ్వనీక రాహువు ఇబ్బంది పెట్టాడు చాలా దగ్గరికి దగ్గర వరకు వచ్చి మాకు జరిగేటువంటి ఉపయోగాలన్నీ కూడా తప్పిపోయినాయి రాలేదు అని బాధపడేటువంటి వాళ్లకు ఇది చాలా యోగవంతమైనటువంటి కాలము ఎందుకంటే ధనుర్ రాశి వాళ్లకు ఇప్పుడు ధనుర్ లగ్నాధిపతి అయినటువంటి గురువు స్వచ్ఛగతుడై ఉన్నాడు కాబట్టి ఖచ్చితముగా మేలు చేసేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీకు రావాల్సినటువంటి యోగాలన్నీ కూడా వస్తాయి ఎక్కడా పోవు ఎప్పుడు కూడా అన్నీ పక్కకుంటాయి ఒకసారిగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అయితే మీరు దైవారాధన అనేటువంటిది చాలా అవసరము అలా స్వామిని కానీ లేదా షిరిడీ సాయిబాబాని కానీ గురువు యొక్క అనుగ్రహం గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అవసరముగా ఉంటుంది కాబట్టి ఆ దైవారాధన అనేటువంటిది మీరు చెయ్యండి ఎంత చేస్తే అంత మీకు రావాల్సినటువంటి సత్ఫలితాలు తప్పకుండా మీకు వస్తాయి గాక ఎక్కడికి వెళ్ళవు అనుకూలవంతముగానే ఉంటాయి మీరు విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళతారు ఏదైనా కోర్టు వివాదాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే గనక రేపు సంవత్సరము క్లియర్ అవుతాయి కానీ ఈ సంవత్సరం క్లియర్ కావు అవడానికి ఒక మార్గం అయితే దొరుకుతుంది మీకు ఎదగడానికి కావాల్సినటువంటి మార్గాలు తప్పకుండా దొరుకుతాయి గాక ఇక నాకేమిటి పర్వాలేదులే ఈ మార్గంలో నేను ముందుకు పోతే ఇంతకాలం ఎదురు చూసేటువంటి జీవితము నాకు వచ్చింది అని సంతోషించేటువంటి విధానముగా ఈ మాసము మీకు ఉండబోతున్నది అలాగే విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది తర్వాత వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు అనేక రంగాలలో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు వాళ్లకు మరీ లాభాలు ఎక్కువగా వచ్చినాయి అనేటువంటిది కాదు కానీ నష్టము లేకుండా మాత్రము వ్యాపారాలు చేసుకోగలుగుతారు పర్వాలేదు దానికి దానికి వచ్చేసింది బాగున్నాము ఎలా ఉన్నారండి అంటే పర్లేదండి బాగున్నాం అనేటువంటి మాట వస్తుంది చాలా బాగున్నాం అనేటువంటిది రాలేకపోవచ్చుగాక ఎందుకంటే గురువు యొక్క దైవము యొక్క అనుగ్రహము చాలా అవసరముగా ఉన్నది కాబట్టి అందుకు తెలియజేస్తూ ఉన్నాను అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు యజ్ఞయాగాది క్రతువుల వలన మేలు జరిగేటువంటి విధానముగా ఉన్నది కాబట్టి అందరూ కూడా ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి తెలుసుకోండి మీకు నచ్చిన వాళ్లతో చెప్పించుకోండి మేలు జరుగుతుంది జయోస్తు సహజంగా ప్రతి మాసము యథావిధిగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది అయితే కొంతమందికి జరిగింది చెప్పినట్టుగా అని కొంతమందికి ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది మాకు ఏదో కాస్త మార్పు వస్తూ ఉంది గురువుగారు అని కొంతమంది కొంతమంది మీరేమో చెబుతున్నారు కానీ గురువుగారు మాకేమో కొంచెము ఇంకా ఆ యొక్క మంచి ఇది కనపడటం లేదు అనేటువంటి ధోరణితో రకరకాలుగా అడగటం జరుగుతూ ఉన్నది అయితే మామూలుగా రాసుల ప్రకారముగా అయితే ఉన్న గోచార ఫలితాలను బట్టి యథావిధిగా బాగున్నవి బాగున్నవనే చెప్పాలి మిశ్రమ ఫలితాలుగా ఉండేటువంటివి మిశ్రమ ఫలితాలుగాను అధమ ఫలితాలు ఏమైనా ఉంటే వాటికి అనుకూలంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరెవరు ఏ ఏ లగ్నంలో పుట్టారు తర్వాత వాళ్ళ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి కదా ఉంటుంది అందుకని మామూలుగా రాశి ఫలాలు అంటే ఒక రకముగా ఉంటాయిగా చేసి చెప్పటం అనేటువంటిది జరుగుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకాలకు వచ్చేసరికి వాళ్ళ లగ్న స్థితులు ఎప్పుడు పుట్టారు ఏ సమయంలో పుట్టారు ఈ రాశి వాళ్ళు ఫలానా రాసి వాళ్ళు అందరూ ఒకే సమయానికి ఒకే లగ్నంలో పుట్టి ఉండరు కదా అందువలన కొన్ని తేడాలు వస్తూ ఉంటాయి వాళ్లకు జరగాల్సినటువంటివి కూడా కొంచెముగా జరగటము కొంతమందికి అనుకున్నది అనుకున్నట్టుగా ముందే రావటము కొంతమందికి వచ్చేటువంటి సూచనలు తెలియచేయటము ఇలా అనేక రకాల విధాలుగా ఉంటాయండి అంతే కానీ ఏది ఏమైనా జరగడము మాత్రము తథ్యం ఏదైతే చెబుతున్నామో అవే ఎక్కువ శాతముగా ఫలితాలుగా చూపించబడతాయి అది మీరు ఆలోచన చేయాలి ఎప్పుడూ కూడా అది తెలుసుకుంటారు అని సూచనప్రాయముగా తెలియజేస్తూ ఇక రాసుల విషయానికి వద్దాం మకర రాశి వాళ్లకు డిసెంబర్ ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా ఎలా ఉంటుంది అంటే బాగుంది అనే తెలియజేస్తూ ఉన్నాను మీకు అనుమానం పెనుభూతం అని మనస్సులో చిన్నదానికంతా కూడా అనుమానపడుతూ ఉంటారు ఇది ఎలా ఉంటుందో ఏమో ఇది ఎట్లుంటుందో ఏమో ఏమి జరుగుతుందో ఏమో అనేటువంటి అనుమానము వలన మీకు కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలాగే చిన్నపాటి అనారోగ్యాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కాస్త చెవి నొప్పో ముక్కు నొప్పో నొప్పో కాలు నొప్పో ఇలాంటివేవో చిన్న చిన్న వాటికే అబ్బా నాకేదో అయిపోతుంది కాకపోవల నాకేదో అయిపోతే మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏమిటబ్బా అనేటువంటి ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి చిన్న చిన్నగా అలాంటి ఆలోచనలన్నీ కూడా తీసి పక్కకు పెట్టండి ఎందుకంటే మనోరోగానికి మందు లేదు అని మీరు ఊరూరికే అనవసరంగా ఏదో ఇబ్బంది పడిపోయి చిన్నది రాగానే అబ్బా ఏం జరుగుతుందో ఏమో అనేటువంటి ఆలోచన ఉంటుంది ఎందుకంటే మకర లగ్నానికి కూడా అధిపతి శనే దేహపీడాకారకుడైనటువంటి శని ఎప్పుడైతే స్వక్షేత్రగతుడై ఉన్నాడో చిన్న చిన్నవి ఏవో జరుగుతూ ఉంటాయి కానీ మళ్ళీ పూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగానే మీరు ఉంటారు గాక మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు శుభకార్యాలలో పాల్గొంటారు మీకు కావాల్సినటువంటి వాళ్లకు మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ అందుతూనే ఉంటాయి మీరు అలా క్షేత్ర దర్శనాలు కానీ దైవ సాన్నిధ్యం కానీ అంటే మామూలుగా కొన్ని దైవారాధనకు సంబంధించినటువంటి చోటికి వెళ్ళి రావటము గుళ్ళు గోపురాలు తిరగటం అనేటువంటిది సహజ సిద్ధంగానే తిరిగి వస్తారు అలా దైవారాధన అనేటువంటిది మీరు పొందుతారు గాక ఉన్నటువంటి స్థానములో ఏదో చిన్నపాటి భయము బీతాహము ఉంటే ఉండవచ్చును అంతేగాని అలాంటివి కూడా మీరు మనస్సులో ముందు దృఢ సంకల్పముగా నాకేమీ లేదు అని మీరు అనుకుంటే మీ మనస్సులో ఉండేటువంటి భావన పోతుంది గాక అంతేగాని మీరు అవేవో అనుకుని చిన్న చిన్న వాటికే భయపడి ఇబ్బందులు పడాల్సినంతటి అవసరము ఎంతమాత్రము లేదుగాక లేదు పూర్ణమైనటువంటి ఇది మీకు ఉన్నది యోగవంతముగానే ఉన్నదిగాక మీరు అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతారు చేసుకోగలుగుతారు నాలుగడుగులు ముందుకు వేసుకోవడానికి ఈ యొక్క మాసములో ఉండేటువంటి గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా గాక మీ స్థిరాస్తులు ఇవన్నీ కూడా ఈ వచ్చే సంవత్సరము ఏవైనా మీకు సెటిల్మెంట్స్ అనేటువంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రమపడి శ్రద్ధగా చదవవలసినటువంటి అవసరము ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఎక్కడా నష్టము వాటిల్లకుండా చూసుకోండి జాగ్రత్తలు పడండి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ శాతము జాగ్రత్తగా అడుగులు వేయవలసినటువంటి ఇది ఉన్నది ఆచితూచి అడుగులు వేయండి విజయము మీ వెంట ఉంటుంది అని తెలియజేస్తూ జయొస్తూ Yeah. Mm -hmm.